Hi students, welcome to Baskar's Biology. This video lo morphology of flowering plants sambandhi konni parts ayithe manam approach cheyandi. Daniki next vastunna part. Ee video lo manam discuss cheye topic entante venation ante ento ani manam ee video chuddam. Video ni kuda skip cheyandi last chuddam. Nachithe like cheyandi mee friends ki share cheyandi. Ee video chustunna vasaru na channel subscribe chesukopothe subscribe chesukondi. Adhe vidhanga bell icon all option activate chesi nenu chesina prathi video kuda meeku notification raavadam jarugutundi. So manaku venation ante ento ani manam ochchi discuss cheddam. The arrangement of veins and veinlets in the lamina of leaf is termed as venation. So venation ante entante the arrangement of veins and veinlets. For example, the plant oka leaf lo undu jarigindi chudochu leaf. So leaf lo unna manakante madhyalo manaku oka vein ante evadam jarigindi. Dinni manam ante veins adi midrib antam dinni. Ala din tarvata manaku veins ani ela form avutunayi. So veins meda evutundi malla din meda chin chinna malla veinlets ani form avutundi ilaga. Ante ఒక ఇదంతా మొత్తం టోటల్ లీఫ్ తాలూకా మనం ఆల్రెడీ పార్ట్స్ చూసుకున్నాం. లీఫ్ పార్ట్స్ లీవ్ బేస్ పెటియోలు అలాగే మనకి లామినా అని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఏదైతే లామినా అనుకున్నామో లామినా అంటే లీఫ్ బ్లేడ్ ఒక రకం ఇదంతా మనం లామినా అని చెప్తాం. సో లామినా మీద ఏమవుతుందంటే వెయిన్స్ వెయిన్లెట్స్ ఉంటాయి. సో వెయిన్స్ వెయిన్లెట్స్ తాలూకు ఫంక్షన్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కి యూజ్ అవుతాయి చెప్పుకున్నాం. అంటే మనకి లీఫ్ కి పర్ఫెక్ట్ గా ఒక షేప్ అవ్వడానికి స్ట్రక్చర్ కి సో స్టిఫ్ గా ఉండడానికి యూజ్ అవుతూ ఇంకేం చేస్తుందంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కింద కూడా యూజ్ అవుతుంది. ఇందులో జైలము ఫ్లోయం ఉంటాయి వెయిన్లు వెయిన్లెట్స్ లో. ఆ జైలము ఫ్లోయం ద్వారా వాటర్ ఫుడ్ మెటీరియల్ మనకు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. సో కాబట్టి లీఫ్ మొత్తం ఎంత ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అయితే అంటే మనకు బ్లడ్ వెసల్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అదేవిధంగా లీఫ్ పైన వెయిన్స్ వెయిన్లెట్స్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఎక్కువ మనకి ఏదైతే ఫుడ్ మెటీరియల్ ఏదైతే అంటే ఫోటోసిస్ కావాల్సినటువంటి వాటర్ని సప్లై చేస్తుంటాయి. ఇంకేంటే లీఫ్ లో మనకి ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఏది ఫోటోసిస్ కాబట్టి కంపల్సరీగా వాటర్ ఇక్కడ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిన్స్ వెయిన్లెస్ ద్వారా వాటర్ అనేది ప్రొవైడ్ అవుతుంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్లోయం ఉంటుంది. ఇందులో ప్రిపేరెంట్ ఫుడ్ మెటీరియల్ మళ్ళీ అవుతుంది. రిమైనింగ్ పార్ట్స్ అనేది కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయితే మాత్రం యూజ్ అవుతాయి. సో ఆ రకంగా మనకంటే ఒక లీఫ్ తాలూకా లామినా మీద ఏదైతే ఉందో లామినా అనేది వెయిన్స్ వెయిన్లెస్ తాలూకా అరేంజ్మెంట్ మొత్తాన్ని మనం ఏంటంటే వెనేషన్ అంటాం. చూడండి, వెన్ ద వెయిన్లెట్స్ ఫామ్ ఏ నెట్వర్క్ ఎలా ఫామ్ అవుతుంది, ఒక నెట్వర్క్ వల్ల మొత్తం లామినా మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ద వెనేషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ రెటిక్యులేట్. సో ఇలా ఉన్నటువంటి దాన్ని మనం రెటిక్యులేట్ అంటాం. అంటే ఒక నెట్వర్క్ చూడండి, మొత్తం లీఫ్ మొత్తం ఏమవుతుంది ఇవన్నీ కూడా ఇలా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఇష్టం ఒక నెట్వర్క్, ఒక నెట్వర్క్ అంటే ఒక వలల మొత్తం ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇలా డిస్ట్రిబ్యూట్ అయిన వాటిని రెటిక్యులేట్ వెనేషన్ అంటాం. సో నెక్స్ట్ చూడండి, వెన్ ద వెయిన్స్ రన్ ప్యారలల్ టు ఈచ్ అదర్ విత్ ఇన్ ఏ లామినా ద వెనేషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ప్యారలల్. సో అదే మనకి మిడ్రిప్ ఇక్కడ చూడండి, ఈ లీఫ్ ఎలా ఉంది. సో దీంతో పాటు ప్యారలల్ గా ఎలా వెళ్తున్నాయి, ఇలా ఓన్లీ ప్యారలల్ గా వెళ్తున్నాయి. ఉదాహరణ కూడా ప్యారలల్ గా ఎలా ఉంటే ఇలా ఉన్నట్టు వెనేషన్ మనం అంటే ప్యారలల్ వెనేషన్ అంటాం. ఇలా ఉన్న వెనేషన్ రెటిక్యులేట్ అంటాం. అయితే రెటిక్యులేట్ మన డైకాట్ ప్లాంట్స్ లో ఎక్కువ కనిపిస్తుంది. ఈ ప్యారలల్ వెనేషన్ అనేది మోనోకాట్ ప్లాంట్స్ లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ రకంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, ద అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ ఇన్ ద లామినా మనకి ఆఫ్ లీఫ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ వెనేషన్ అని చెప్పుకున్నాం. ఈ మొత్తం వెయిన్స్ వెయిన్లెస్ తాలూకు అరేంజ్మెంట్ మొత్తాన్ని. అయితే ఈ అరేంజ్మెంట్ ఒక నెట్వర్క్ లాగా ఉంటే, అరేంజ్మెంట్ అంటే మొత్తం టోటల్ ఒక నెట్ ఒక వల్ల మొత్తం ఎలా పట్టాలో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటే, ఒక నెట్వర్క్ లాగా ఉంటే వెనేషన్ ఫార్మ్స్ ఏ నెట్వర్క్ నెట్వర్క్ అని ఫామ్ చేస్తే ద వెనేషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ రెటిక్యులేట్ వెనేషన్ అంటాం. సో ఈ రకంగా ఉంటుంది. ఇది మనకి డైకాట్ ప్లాంట్స్ లో ఎక్కువ కనిపిస్తుంది. సో నెక్స్ట్ చూడండి, వెన్ ద వెయిన్స్ రన్స్ ప్యారలల్ టు ఈచ్ అదర్ విత్ ఇన్ లామినా. లామినా లోపల మనకి ఎలా పడితే మనకు నెట్వర్క్ లో కాకుండా ఒకదానికొకటి ప్యారలల్ గా వెళ్తే ఇలా ప్యారలల్ గా వెళ్ళిన వాటి మన ప్యారలల్ వెనేషన్ అంటాం. లేదంటే మనకి ప్యారలల్ గా అంటే ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం అరటి చెట్టు చూస్తే మధ్యలో మిడ్రిప్ ఉంటే ఇలా ప్యారలల్ గా వెళ్తాయి ఇవన్నీ, ఒక ఈ వెయిన్లెట్ ఇలా ఇటువైపు కూడా మనకి ప్యారలల్ గా వెళ్తుంటాయి. ఇలా వెళ్లే వాటిని మనం అంటే ప్యారలల్ వెనేషన్ అంటాం. ఇది మనకి ఎక్కువ మోనోకాట్ ప్లాంట్స్ లో కనిపిస్తుంది. సో రెటిక్యులేట్ వెనేషన్ డైకాట్ ప్లాంట్స్ లో కనిపిస్తుంది, ప్యారలల్ వెనేషన్ మోనోకాట్ ప్లాంట్స్ లో మనకి ఎక్కువ కనిపించడం జరుగుతుంది. లీవ్స్ ఆఫ్ ద డైకాట్లినస్ ప్లాంట్స్ జనరల్లీ ప్రాసెస్ రెటిక్యులేట్ వెనేషన్. సో డైకాట్లినస్ ప్లాంట్స్ ఏవైతే డైకాట్ ప్లాంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఏమవుతుంది రెటిక్యులేట్ వెనేషన్ కనిపిస్తుంది. వైల్ ప్యారలల్ వెనేషన్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మోస్ట్ మోనోకాట్లినస్. సో మోనోకాట్ ప్లాంట్స్ లో ఎక్కువ మనకి ప్యారలల్ వెనేషన్ అనేది కనిపిస్తుంది. సో ఇది వెనేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మన నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఏంటంటే మనం నెక్స్ట్లో చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.